రాజన సిరిసిల్ల జిల్లాలో బోయపల్లి మండలంలోని 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు వివిధ కార్మిక సంఘాలు, ఆటో యూనియన్, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో వేములవాడ రూరల్ సీఐ నవీన్ కుమార్ జెండాను ఎగురవేయగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దారప్రసాద్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, సెజ్ కార్యాలయంలో డైరెక్టర్ ఏనుగుల లక్ష్మి, గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ గుంటి లతాశ్రీ, విద్యా వనరుల కార్యాలయంలో ఎంఈఓ శ్రీనివాస్ దీక్షితులు, వ్యవసాయ మార్కెట్లో చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మి జాతీయ జెండాను ఎగురవేయగా వివిధ పార్టీల నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే ఆయా గ్రామాల్లో సర్పంచులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జెండాను ఎగురవేశారు. గ్రంథాలయంలో గ్రంథాలయ డైరెక్టర్ ఏనుగుల తిరుపతి, ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఎడపల్లి రాజేశం, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మేడుదుల మల్లేశం, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గురజాల శ్రీధర్, కార్మిక సంఘం ఆధ్వర్యంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ ఖత్తర్ పాక ఉమాకొండయ్య, వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు. మాజీ ప్రజాప్రతినిధులకు మరియు సంఘస్థులందరికీ నా యొక్క నమస్కారాలు. మనము స్వాతంత్రం సిద్ధించుకున్న తర్వాత ప్రతి సంవత్సరం ఈ స్వాతంత్ర వేడుకలను జరుపుకోవడమే కాకుండా మన భారతదేశం బ్రిటిషు
సంఖ్యల నుంచి విడిపోయి 74 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి మరి గత 74 సంవత్సరాల నుంచి మనం ఇంతకుముందు ఏమి పురోగతి చెందినాము, ఇంకా ముందు ఏమేమి చేయాలి భవిష్యత్తులో అనే దాని మీద ప్రతి సంవత్సరం ఒక ప్రణాళికాబద్ధంగా మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాలు, వారి యొక్క ఆశయాలు, వారి యొక్క కలలు కన్న బంగారు తెలంగాణ సాధకారి కొరకు మనం అందరము కృషి చేయాలని విన్నవిస్తూ జై హింద్, జై తెలంగాణ.